अंदर की नमस्कार वेलकम टू सत्य स्टडी सर्किल मेंसुरेशन पार्ट सिक्स वीडियो अंडी आलरे फाइव पार्ट्स अभी चूस तरह चूस्ते इंका बर्थम इप्पुडु मनं वृत्तं गुरिंचि तेलुसुकुंटामंडि ई वृत्तं मीद फार्मुलास् ए विधंगा वस्तायि अने विषयानिकि वस्ते मनकि इदि वृत्तं अनुकोंडि ओकेना इदि वृत्तं अयिते ई वृत्तानिकि टू मैक्सिमम ओकेना इक्कडि नुंडि इक्कडिकि वेसुकोंडि अंटे टू मैक्सिमम एड्जेस్ नुंडि इलाग अड्डुगा गीस्ते दीन्नि एमंटारु अंटे व्यासं अंटारंडि ఓకేనా వ్యాసం ఈ వ్యాసాన్ని దేనితో సూచిస్తారు అంటే d తో సూచిస్తామండి అయితే వృత్తం యొక్క కేంద్ర బిందువు నుండి ఓకేనా వృత్తం యొక్క కేంద్ర బిందువు నుండి ఈ సైడ్ కి ఈ మధ్య దూరాన్ని ఏమంటారు అంటే r వ్యాసార్థం అంటారండి ఓకేనా ఇది మొత్తం వ్యాసం అయితే ఈ సగం వరకు ఉన్న దేటిన అంటే వ్యాసానికి సగం అంటే వ్యాసార్థం ఓకేనా వ్యాసార్థం అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ d అంటే ఎంత అంటే ఇటువైపు r ఉంటుంది అదే విధంగా ఇటువైపు r ఉంటుంది అంటే 2r అవుతుందండి ఓకేనా ఇంకా వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే పై r స్క్వేర్ అవుతుందండి అండ్ ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఏమొస్తుంది అంటే మనకి 2 పై r వస్తుందండి ఈ చుట్టుకొలతను మనం ఏమంటాం అంటే పరిధి అని కూడా అంటామండి ఓకేనా దీన్ని చుట్టుకొలత అంటారు లేదా పరిధియన్స్ అని కూడా అంటారు ఈ పరిధికి ఫార్ములా ఏంటి అంటే 2 పై r అవుతుందండి అయితే ఈ వృత్తం మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వృత్త వ్యాసార్థం 28 సెంటీమీటర్స్ అయిన వైశాల్యం చుట్టుకొలత కనుక్కోండి అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇది మనకి ఒక వృత్తం ఓకేనా ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చారు అంటే వ్యాసార్థం అంటే ఏంటి ఈ కేంద్ర బిందువు నుండి ఈ అంచుకి గీసే ఒక రేఖ ఏమవుతుంది అంటే r ఎంత ఇచ్చారు అంటే 28 సెంటీమీటర్స్ ఇచ్చారండి అయితే మనకి ఏం కనుక్కోమని చెప్పారు అంటే వైశాల్యం కనుక్కోమని చెప్పారండి I r స్క్వేర్ అవుతుందండి ఓకేనా అదే విధంగా మనకి పై అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి పై వాల్యూ ఇప్పుడు కూడా 22/7 వస్తుందండి ఓకేనా అదే విధంగా ఇప్పుడు మనకి పై వాల్యూ ఎంత 22/7 అదే విధంగా r ఎంత ఇచ్చారు మనకి ఆన్సర్ అంటే 28 సెంటీమీటర్స్ అండి 28 సెంటీమీటర్స్ అదే విధంగా మనకి r స్క్వేర్ అన్నాడు కదా 28 ఓకేనా 7 1 7 4 ఓకేనా 4 22 లెంగ్త్ ఆన్సర్ అంటే 88 ఇంటూ 28 88 ఇంటూ 28 ఎంత వస్తుంది అంటే 2464 సిఎం స్క్వేర్ అండి ఓకేనా మనకి వైశాల్యం అడిగారు కాబట్టి మనకి సెంటీమీటర్ స్క్వేర్ గా మనం సూచిస్తాం అండ్ అదే విధంగా మనకి చుట్టుకొలత లేదా పరిధి ఎంత అని అడిగారండి ఓకేనా పరిధి పరిధికి ఫార్ములా ఏంటి అంటే మనకి 2 పై r అవుతుందండి ఓకేనా 2 పై r ఇక్కడ పై అంటే ఎంత అని చెప్పుకున్నాం అంటే 2 22/7 అవుతుంది అదే విధంగా r అంటే ఎంత 28 అవుతుందండి 7 1 7 4 4 8 8 2 2 ఎంత అంటే 176 అవుతుంది సెంటీమీటర్స్ ఓకేనా సింపుల్ గా ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వృత్తాకారం పొల వైశాల్యం 616 చదరపు మీటర్లు ఆ పొలం చుట్టూ కంచె వేటుకు ప్రతి మీటర్కు 4.50 పైసా వంతున ఎంత ఖర్చు అవుతుంది అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఒక వృత్తాకారం యొక్క అంటే ఒక వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు అంటే 616 చదరపు మీటర్లు అండి ఓకేనా అయితే మనకి వైశాల్యానికి ఫార్ములా ఏం తెలుసుకున్నాం అంటే పై r స్క్వేర్ అండి పై r స్క్వేర్ అంటే 616 చదరపు మీటర్లు అండి ఇక్కడ మనకి పై అంటే ఎంత వస్తుంది అంటే 22/7 వస్తుందండి మనకి r స్క్వేర్ అంటే వ్యాసార్థం మనకు తెలియదు కాబట్టి యాస్టిస్గా అలాగే వేసుకుంటాం ఎంత వస్తుంది అంటే 616 ఈ వాల్యూ ఇటుకస్ వెళ్తే మనకి భిన్నం తిరగబడుతుందండి ఎంత వస్తుంది అంటే 616 ఇంటూ 7/22 అవుతుందండి 11 రెళ్ళ 11 56 ఓకేనా ఆర్ స్క్వేర్ అంటే ఎంత అంటే 728/196 మీటర్స్ అండి ఎందుకంటే ఇక్కడ చదరపు మీటర్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీటర్స్ వస్తుందండి మరి ఆర్ అంటే ఎంత వస్తుంది అంటే 14 వస్తుందండి ఎందుకంటే 14 స్క్వేర్ 196 మీటర్స్ 14 మీటర్లు వచ్చింది ఇప్పుడు మనకి ఏం కనుక్కోమని చెప్పారు అంటే ఆ పొలం చుట్టూ కంచి వేటుకు అంటే మనకి అక్కడ ఏమొస్తుంది అంటే చుట్టుకొలత కొనుక్కోవాలండి వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అంటే 2πr అవుతుందండి ఓకేనా ఇక్కడ పై అంటే ఎంత వస్తుంది అంటే 22/7 అండ్ ఆర్ అంటే ఎంత వచ్చిందంటే 14 7 1 7 2 2 4 4 2 8 88 వస్తుందండి ఓకేనా చుట్టుకొలత 88 మీటర్లు వచ్చింది మనకి ఏం అడిగారు అంటే ప్రతి మీటర్కి 4.50 పైసా అయితే ఎంత ఖర్చు అవుతుంది అడిగారండి ఓకేనా మీటర్కి ఎంత 4.50 అంటే ఖర్చు ఎంత వస్తుందంటే 88 మీటర్లు మీటర్కి ఎంత 4.50
పైసలండి. ఓకే, దీన్ని బట్టి ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే 396 రూపీస్ అవుతుందండి. ఓకేనా, సింపుల్గా ఈ విధంగా ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వృత్తాకారపు పార్క్ యొక్క వృత్త పరిధి 44 మీటర్స్ అయినా ఆ పార్క్ నందు గల నేలను చదును చేయటకు ప్రతి చదరపు మీటర్కి 5 రూపాయలు ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అడగండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, వృత్తాకారపు పార్క్ యొక్క వృత్త పరిధి అంటే పార్క్ యొక్క చుట్టుకొలత ఇచ్చారండి. ఓకేనా, ఇచ్చాను సార్ అంటే 44 మీటర్స్ అండి. ఓకేనా, మనకి వృత్త పరిధికి ఫార్ములా ఏంటి సార్ అంటే 2πr వస్తుంది. ఎంత? 44 మీటర్స్. అయితే ఇక్కడ 2 × π అంటూ ఎంత అంటే 22/7, అదేవిధంగా ఆర్ 44. ఓకేనా, ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఇటుకాసి పంపిద్దాం. ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే ఇటుకాసి పంపిద్దాం. 2 ఇటుకాసి ఉంటే మల్టిపుల్ చేస్తుంది, ఇటుకాసి వస్తే డివైడ్ చేస్తుందండి. అంటే 44/2. అదేవిధంగా ఈ భిన్నాన్ని ఇటుకాసి పంపిస్తే భిన్నం తిరగబడుతుంది, ఏమొస్తుంది అంటే 7/22. 22 ఈ రెండుకి పోతుంది. ఆర్ అంటే ఎంత అంటే 7 మీటర్స్ వచ్చిందండి. ఓకేనా, ఆర్ 7 మీటర్స్ వచ్చింది. మనకి ఏం అడిగారు అంటే ఆ పార్క్ నందు గల నేలను చదును చేయటకు ప్రతి చదరపు మీటర్కు 5 రూపాయలు ఉంటున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అడిగారండి. అంటే పార్క్ ఇన్సైడ్ మొత్తం అంతా క్లియర్ చేయాల్సిన అంటే ఆ పార్క్ యొక్క వైశాల్యం కనుక్కోవాలండి. ఓకేనా, పార్క్ యొక్క వైశాల్యం వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే πr² అండి. ఓకేనా, పై అంటే ఎంత? 22/7. ఆర్ అంటే ఎంత వచ్చింది మనకి? 7 వచ్చిందండి. ఓకేనా, 7 × 7 వచ్చింది. ఓకేనా, ఈ 7కి పోతుంది. 7×22 ఎంత అంటే 154 మీటర్స్² అండి. ఓకేనా, ఒక్కొక్క మీటర్కి ఎంత అవుతుంది కాస్ట్ అంటే 5 రూపీస్ అవుతుందండి. ఓకేనా, మనకి ఖర్చు 154 మీటర్లు చేయాలి. ఓకేనా, అయితే ఒక్కొక్క మీటర్కి ఎంత అవుతుంది అంటే 5 రూపీస్ లెక్కన అవుతుంది. 5×4 = 20, 5×5 = 25, 7×5 = 5, 2 = 7. ఎంత వచ్చింది అంటే ఖర్చు 720 రూపాయలు అయితే మాత్రం వస్తుందండి. సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పొడవైన తాడుతో ఒక ఖాళీ ప్రదేశం నందు ఆవును కట్టివేయడం జరిగింది. ఆ ఆవు తిరగగల ప్రదేశ వైశాల్యం 9856 చదరపు మీటర్లైనా ఆవును కట్టివేసిన తాడు యొక్క పొడవు ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ అంటే, ఒకనా ఒక పొడవైన తాడుతో ఒక ఖాళీ ప్రదేశం నందు ఆవును కట్టివేయడం జరిగింది అని అడగడండి. అంటే ఇక్కడ మనకి ఆవును కట్టేశారు. ఒకనా దానికి ఒక తాడుతో కడతారు కాబట్టి ఆవు మనకి ఇక్కడ ఉందనుకోండి. ఒకనా అయితే మనకి ఇక్కడ నుండి ఇలాగే తాడునైతే మాత్రం ఉంటుంది. ఈ ఆవు తిరగగల మొత్తం ప్రదేశ వైశాల్యం ఎంత ఇచ్చారు అంటే ఆవు ఎంతవరకు తిరుగుతుంది అంటే మ్యాక్సిమం ఇలాగ ఈ రేంజ్లో తిరుగుతుంది. ఓకేనా, అయితే ఈ రేంజ్లో తిరిగిన ఈ మొత్తం వైశాల్యం ఎంత ఇచ్చారు అంటే మనకి 9856 మీటర్² ఇచ్చారండి. ఓకేనా, అయితే దీని యొక్క వైశాల్యం అంటే ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యం ఇచ్చినట్టు. ఓకేనా, ఈ వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ మనకి πr² అంటే వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు అంటే 9856 πr² 9856 మీటర్² ఒకనా మనకి ఏం అడిగారు అంటే ఆ ఆవును కట్టివేసిన తాడు పొడవు ఎంత అని అడిగారండి. అంటే ఇక్కడ ఆవు ఉంది, ఇక్కడ మనం కట్టాం, ఈ తాడు పొడవు ఎంత అని అంటే దీనికి అర్థం ఏంటి అంటే దీని యొక్క వ్యాసార్థం. ఒకనా దీని యొక్క వ్యాసార్థం ఎంతో కనుక్కోమని చెప్పాడండి. అంటే వ్యాసార్థం అంటే ఆర్ కనుక్కో చెప్పాలి. ఒకనా ఇక్కడ మనకి పై అంటే ఎంత? 22/7 వస్తుంది. అండ్ r² 9856. ఒకనా ఈ భిన్నం ఇటువైపు వెళ్తే మనకి తిరగబడుతుందండి. r² 9856 × 7/22. ఒకనా మనకి ఎప్పుడైనా సరే వృత్తం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఆ వైశాల్యం ఎప్పుడు కూడా 11తో అయితే మాత్రం డెఫినెట్లీగా డివైడ్ అవుతుందండి. ఓకేనా, ఇది ఒక్కటే మనకి బండ గుర్తండి. ఓకేనా, అయితే మనకి 11 × 8 = 88, 11 × 9 = 99, 6 11 × 6 = 66. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా తగ్గుతుందండి. ఓకేనా, 2 × 1 = 2 × 4 = 4 × 2 = 8 × 7 అంటే r² ఎంత వచ్చింది అంటే 448 × 7. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 3136 మీటర్స్ వస్తుందండి. ఓకేనా, సో చివరి 36 ఉంది కాబట్టి 6 యొక్క వర్గం అవుతుంది. అదేవిధంగా దగ్గరలో ఉంది అంటే 5కి దగ్గరలో ఉందండి. అంటే మనకి ఆర్ అంటే ఎంత వస్తుంది అంటే 56 మీటర్స్ వస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ వ్యాసార్థం ఎంత వచ్చింది అంటే 56 మీటర్లు వస్తుందండి. ఓకేనా, సింపుల్గా ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక చక్రం యొక్క వ్యాసార్థం 7 మీటర్స్, ఆ చక్రం ఎన్ని భ్రమణాలు చేసినా అది ప్రయాణించే దూరం 10 మీటర్స్ అవుతుందని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఒక చక్రం ఉంది,
ఇది మనకు ఒక చక్రం అయితే ఆ చక్రం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చారు అంటే 7 మీటర్స్ ఇచ్చారండి అంటే వ్యాసార్థం అంటే ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు నుండి ఈ అంచు గీసే ఈ మధ్య డిస్టెన్స్ ఎంత 7 మీటర్స్ అంటే r ఎంత 7 మీటర్స్ అవుతుందండి అయితే ఆ చక్రం ఎన్ని భ్రమణాలు చేసినా అంటే ఎన్ని భ్రమణాలు అంటే దాని యొక్క చుట్టుకొలత ఓకేనా చక్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అంటే 2 పై r అవుతుందండి ఇక్కడ 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 అండ్ ఆర్ అంటే ఎంత మనకి 7 మీటర్స్ అవుతుంది ఈ 7కి 7కి పోతుందండి 2×22 ఎంత 44 మీటర్స్ అవుతుందండి ఓకేనా అయితే వృత్తం యొక్క చుట్టుకొలత 44 మీటర్లు అంటే ఏంటి అంటే ఒక రౌండ్ ఒక చుట్టు అంటే ఒక రౌండ్ వేయడానికి ఎంత 44 మీటర్స్ అవుతుంది అయితే మనకి 1056 మీటర్స్ అవ్వాలి అంటే ఎన్ని రౌండ్స్ చేయాలి అంటే 1056 వేయాలంటే ఎన్ని రౌండ్స్ వేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఏమొస్తుంది అంటే 1056 × 1/44 ఓకేనా మనకి కరెక్ట్ గుర్తుంచుకోండి ఈ వృత్తానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా 11 తో అయితే మాత్రం డెఫినెట్లీగా డివైడ్ అవుతుంది ఓకేనా 11 4ల 11 9ల 99 11 6ల 56 ఓకేనా 4 1ల 4 2ల 4 4 అంటే మనకి ఎంత వచ్చింది అంటే 24 వస్తుందండి అయితే మనకి 24 రౌండ్స్ అయితే మాత్రం వేయొచ్చండి ఈ 1056 మీటర్స్కి ఓకేనా సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం రెండు వృత్తముల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయినా వాటి వ్యాసాల నిష్పత్తి వృత్త పరిధుల నిష్పత్తి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే రెండు వ్యాసార్థాలు అంటే ఇది మనకి ఒక వృత్తం వ్యాసార్థం అంటే ఇది వస్తుంది ఆర్ ఓకేనా అలాంటిది రెండు వృత్తాలు ఓకేనా దీని యొక్క వ్యాసార్థం ఆర్ అయితే మనకి ఏమి ఇచ్చారు అంటే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చారండి ఓకేనా వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఇచ్చారు అంటే 3:4 ఇచ్చారు మనకి ఏం కనుక్కోమని చెప్పారు అంటే వ్యాసాల నిష్పత్తి వ్యాసం అంటే ఏంటి అంటే ఈ పూర్తిగా ఇది ఓకేనా ఇది డి ఇది డి ఓకేనా వీటి యొక్క నిష్పత్తి ఎంత అని అడగడండి మనకి వ్యాసాల నిష్పత్తి అడిగారండి ఓకేనా ఈ వ్యాసాల నిష్పత్తి ఎంత వస్తుంది అంటే మనకి వ్యాసార్థాల నిష్పత్తి ఎంత వచ్చిందో వ్యాసాల నిష్పత్తి కూడా అంతే వస్తుంది అంటే ఇది కూడా మనకి 3:4 మాత్రం వస్తుంది అదేవిధంగా వృత్త పరిధుల నిష్పత్తి ఎంత అడిగారండి నిష్పత్తి ఎంత అంటే సేమ్ అదేవిధంగా 3:4 మాత్రమే వస్తుందండి నెక్స్ట్ మనకి వైశాల్యాల నిష్పత్తి ఎంత అడిగారండి వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే మనకి ఎప్పుడు కూడా వైశాల్యాలను అంటే స్క్వేర్ చేస్తామండి ఓకేనా వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే మనం వీటిని స్క్వేర్ చేస్తాం ఎంత వస్తుందంటే 9:16 అవుతుందండి మనకి ఏదైనా సరే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు వాటి వ్యాసాలు కానీ వాటి యొక్క చుట్టుకొలత కానీ అడిగినట్లయితే సేమ్ వ్యాసార్థాలు ఏమొస్తాయో సేమ్ వ్యాసాలు అండ్ చుట్టుకొలత అయ్యే వస్తాయండి అదే మనకి వ్యాసార్థం ఇచ్చి వైశాల్యాలు కనుక్కోమంటే వాటి యొక్క స్క్వేర్స్ అవుతాయండి ఓకేనా ఇక్కడ మనకి 3² 9 అవుతుంది 4² 16 అవుతుందండి వ్యాసార్థం ఒకటి మాత్రం స్క్వేర్ అవుతుంది మిగతా ఏదైనా సరే ఏ యాస్టేజ్ ఏ నెంబర్ ఇస్తే అదే నెంబర్ అవుతుందండి ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి 25:36 అయిన మొదటి వృత్తం యొక్క వ్యాసార్థం 15 సెంటీమీటర్లు అయినా రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే రెండు వృత్తాల యొక్క వైశాల్య నిష్పత్తి ఎంత 25:36 అయితే రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి 25:36 అయితే ఇదే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు ఎంత వస్తాయి అని అంటే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థ నిష్పత్తి ఎంత వస్తుందంటే 5:6 అవుతుందండి ఓకేనా అయితే ఇక్కడ మనకి మొదటి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత వచ్చింది అంటే 5 యూనిట్స్ ఈ 5 యూనిట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి అంటే 15 సెంటీమీటర్స్ ఇచ్చారండి ఓకేనా 15 సెంటీమీటర్స్ అయితే మనకి ఏమడిగా అంటే రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అడిగారండి రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 6 యూనిట్స్ ఓకేనా 6 యూనిట్స్ వాల్యూ ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం 5 1 5 3 3 6 18 సెంటీమీటర్లు అండి ఓకేనా రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 18 సెంటీమీటర్లు వస్తుంది ఈ విధంగా సింపుల్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వృత్త వ్యాసార్థంను 20% పెంచిన దాని వైశాల్యంలో గల మార్పు శాతం ఎంత దాని పరిధినందు గల మార్పు శాతం ఎంత అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి వ్యాసార్థాన్ని ఎంత పర్సెంట్ పెంచారు అంటే 20% పెంచారండి ఓకేనా వ్యాసార్థం 20% పెంచారు అయితే మనకి ఏమడిగాడు అంటే వైశాల్యంలో గల మార్పు శాతం ఎంత అని అడిగాడండి వైశాల్యంలో గల మార్పు శాతం ఓకేనా వైశాల్యంలో గల మార్పు శాతం అంటే మనకి ఏమడుగుతారు అంటే వైశాల్యంలో అంటే దాన్ని స్క్వేర్ చేస్తామండి ఇప్పుడు కూడా అంటే మనకి 100 యూనిట్లు అనేది ఎంత పెరిగింది 20% పెంచితే 120 పెరిగింది అదేవిధంగా దీన్ని 2 సార్లు వేసుకుంటాం ఓకేనా 100 యూనిట్లు అనేది
ట్వంటీ పర్సెంట్ పెరిగితే 120 అయింది. ఈ జీరోకి ఈ జీరో పోతుంది, ఈ జీరోకి ఈ జీరో పోతుందండి. పన్నెండు పనులు ఎంత? 144. పది పదులు ఎంత? 100. అంటే మాకి 100 యూనిట్స్ ఉన్నది. ఎంత పెరిగింది అంటే 44% అయితే మాత్రం పెరిగిందండి. ఓకేనా? వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే 44%. ఇచ్చిన ప్రాబ్లంలోని మనకి వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగితే మాత్రమే మనం స్క్వేర్ చేస్తామండి. మిగతా ఏది అడిగినా సరే యాస్టిస్గా ఇది ఎంత అయితే పెరిగిందో అంతే పర్సెంట్ అయితే మాత్రం పెరుగుతాయండి. అంటే దీని యొక్క పరిధి ఎంత మార్పు శాతం ఎంత అంటే సేమ్ 20% మాత్రమే మారుతుందండి. ఓకేనా? ఇది మార్పు శాతం ఎంత అంటే 20% అవుతుందండి. ఓకేనా? సింపుల్గా ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పటివరకు కూడా మనం వృత్తం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మనం అర్ధవృత్తం గురించి తెలుసుకుంటామండి. ఈ అర్ధవృత్తం అంటే ఏంటి, దీని యొక్క ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి వస్తే, మనకి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, ఇలాగ వృత్తం కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు అర్ధవృత్తం ఏంటి అంటే దీనికి ఆఫ్ చేస్తామండి. ఒక ఆఫ్ చేసే ఇందులో ఒక భాగాన్ని మనం అర్ధవృత్తం అంటామండి. ఈ ఆఫ్ భాగం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. ఓకేనా? అయితే దీని యొక్క కేంద్ర బిందువు ఎక్కడ వస్తుందండి? ఇక్కడ నుండి ఈ చివరికి గల ఈ మధ్య దూరాన్ని ఏమంటారు అంటే ఆర్ అంటారండి. ఓకేనా? దీన్ని వ్యాసార్థం. ఓకేనా? ఈ మొత్తాన్ని ఏమంటారు అంటే డి అంటే వ్యాసం అంటామండి. ఓకేనా? అంటే ఒక డి అంటే ఎంత వస్తుంది అంటే 2R, ఆర్ ప్లస్ ఆర్ 2R వస్తుందండి. ఓకే? అయితే మనకి వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏం తెలుసుకున్నాం అంటే పై ఆర్ స్క్వేర్ తెలుసుకున్నాం. వృత్తం యొక్క వైశాల్యానికి పై ఆర్ స్క్వేర్ అంటే మరి వ్యాసార్థం అంటే ఈ వృత్తంలో సగం కదా, అప్పుడు దీంట్లో సగం ఏమవుతుంది అంటే ఆఫ్ పై ఆర్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనా? ఆఫ్ పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, అర్ధవృత్తం యొక్క వ్యాసార్థానికి ఫార్ములా. అదేవిధంగా మనకి ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి అంటే మనకి ఈ మొత్తాన్ని ఏమంటాం అంటే పై ఆర్ అంటామండి. ఓకేనా? ఇది మొత్తాన్ని పై ఆర్ అంటాం. మరి ఇక్కడ ఆరు ప్లస్ ఆర్ ఏమవుతుంది, 2R. పై ఆర్ ప్లస్ 2R అవుతుందండి. అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఇది ఇంతే కదా, పైది పై ఆర్, ఈ కేంద్రం ఉన్నవి 2R, కలిపితే ఎంత వస్తుంది అంటే పై ఆర్ ప్లస్ 2R అవుతుందండి. అంటే ఇక్కడ ఆర్ కామన్ ఉంది కాబట్టి ఆర్ పక్క తీస్తాం. ఆర్ కామన్ తీస్తే ఏమవుతుందంటే పై ప్లస్ 2 అవుతుందండి. ఇక్కడ మనకి పై వాల్యూ అంటే ఎంత వస్తుంది అంటే పై వాల్యూ అంటే మనం ఎంత చెప్పుకున్నాం, 22/7 చెప్పుకున్నామండి. సో ఆ వాల్యూ ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 22/7 + 2 అంటే 7 × 14. 14 + 22 ఎంత వస్తుంది అంటే 36 వస్తుందండి. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఆర్ 36/7 రాసుకోవచ్చండి. ఓకేనా? అర్ధం యొక్క చుట్టుకొలతను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 36/7 ఆర్గా మనం రాసుకుంటామండి. సో అర్ధవృత్తంలో ఫార్ములాస్ అయితే మాత్రం ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు అర్ధవృత్తం నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్స్, అయినా దాని యొక్క వైశాల్యం అండ్ చుట్టుకొలత కనుక్కోమని చెప్పాడండి. ఓకేనా? మనకి అర్ధవృత్తం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? దీని యొక్క వ్యాసం అంటే ఎంత, ఈ మొత్తం ఎంత అంటే 28 సెంటీమీటర్స్ అండి. దీన్ని దేనితో సూచిస్తాం అంటే డీతో సూచిస్తాం. ఓకేనా? అర్ధవృత్తం యొక్క కేంద్రం ఇక్కడ నుండి దీనికి మధ్య దూరం ఎంత అంటే ఆర్ అవుతుందండి. ఓకేనా? అండ్ అదేవిధంగా వ్యాసం దేనితో సూచిస్తాం, డి. వ్యాసం ఎంత ఇచ్చారు మనకి, 28 సెంటీమీటర్స్ అండి. ఓకేనా? అండి ఓకేనా, ఇక్కడికి ఆరు, ఇది ఒక ఆరు, రెండు కలిపితే 2R. 2R ఎంత, 28 సెంటీమీటర్స్. ఓకేనా? 2 × 1 = 2 = 14 అంటే ఆర్ ఎంత వచ్చింది అంటే 14 సెంటీమీటర్స్ అండి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ వ్యాసార్థం ఎంతో కనుక్కుంటాం. ఓకేనా? అర్ధవృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటి అంటే హాఫ్ పై ఆర్ స్క్వేర్ అండి. ఓకేనా? హాఫ్ పై అంటే ఎంత అంటే అంటే 22/7 వస్తుంది. అదేవిధంగా ఆర్ అంటే ఎంత వచ్చింది అంటే 14 సెంటీమీటర్లు, అంటే స్క్వేర్ అనేది కాబట్టి 2 టైమ్స్ చేసుకుంటాం, 7 × 1 = 7. ఓకేనా? మనకి ఈ రెండుకి పోతుందండి, అంటే 22 × 14 వస్తుంది. 22 × 14 ఎంత అంటే 308 చదరపు సెంటీమీటర్లు. అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 308 చదరపు సెంటీమీటర్లు. ఇంకేం అడిగాడు మనకి చుట్టుకొలత కనుక్కోమని చెప్పాడండి. ఈ చుట్టుకొలత ఫార్ములా ఏంటి అనే విషయానికి వస్తే పై ఆర్ ప్లస్ 2R అండి. ఓకేనా? పై అంటే ఎంత, 22/7, అండ్ ఆర్ అంటే ఎంత మనకి, 14 సెంటీమీటర్స్. అదేవిధంగా మనకి 2R అంటే 2 × 14 వస్తుందండి. ఓకేనా? 2 × 14 ఎంత అంటే 28, అండ్ అదేవిధంగా 7 × 1 = 7. 2 × 22 ఎంత అంటే 44 + 28. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే 72 సెంటీమీటర్స్ వస్తుందండి. ఓకేనా? అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 72 సెంటీమీటర్స్. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే సెక్టార్ లేదా త్రిజ్యాంతరము అని అంటారండి. ఓకేనా? ఈ సెక్టార్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే మనకి ఒక వృత్తం ఉంది, ఇది మనకు ఒక వృత్తం. ఈ వృత్తానికి మనకి ఒక పార్ట్ కట్ చేస్తే ఇందులో ఈ వృత్తాన్ని ఎలాగ పార్ట్ కట్ చేస్తుంటే, ఇది కేంద్ర బిందువు కదా, కేంద్ర బిందువు నుండి సేమ్
ఇక్కడికి ఇలా ఈ పార్ట్ కట్ చేసాం ఈ పార్ట్ కట్ చేస్తే ఈ కట్ చేసిన పార్ట్ ని మనం ఏమంటాం అంటే సెక్టార్ అని అంటామండి ఓకే ఈ కట్ చేసిన పార్ట్ మనకి బయట తీస్తే ఏమొస్తుంది అంటే ఈ విధంగా వస్తుందండి ఇది మనకి సెక్టార్ ఈ సెక్టార్ యొక్క ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి అంటే ముందు సెక్టార్ లోని ఈట్ల మధ్య కోణాన్ని తీటా అని అనుకుంటామండి ఓకేనా ఈ చాపం యొక్క పొడవుని మనం ఎల్ తో రిప్రజెంట్ చేస్తాం అండ్ అదే విధంగా మనకి దీన్ని ఎంత అంటే ఆర్ అంటామండి ఇటు ఆర్ అయితే మరి ఇది కూడా ఆర్ అవుతుంది దీని యొక్క పొడవు ఓకేనా సో ఈ ఆర్ అంటే ఏంటి అంటే దీని యొక్క వ్యాసార్థం అండి ఎందుకంటే మనం ఎక్కడి నుండి కట్ చేస్తాం సో ఎక్కడి నుండి దీనికి మధ్యన ఈ దూరాన్ని ఆరే అంటాం కదా వ్యాసార్థం ఆ విధంగా ఇది ఆర్ అయితే ఇది ఆర్ అవుతుంది ఇది మనకి ఎల్ ఎల్ అంటే ఏంటి చాపము ఓకేనా చాపము అవుతుందండి ఓకేనా దీని మధ్య కోణాన్ని తీటాతో సూచిస్తాం అయితే ఈ సెక్టార్ నుండి మనకి ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఈ సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా తెలుసుకుందామండి వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే మనకి పై ఆర్ స్క్వేర్ అండి ఓకేనా వృత్తం ఎలాగుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది అయితే మనకి ఈ ఫార్ములా ఏంటి అంటే ఈ వృత్తంలోని ఒక పార్ట్ కట్ చేస్తాం ఈ తీటా డిగ్రీస్తో అంటే మనకి ఈ మొత్తం వృత్తం ఎంత అంటే 360 degrees అండి ఈ 360 degrees ఎంత కోణం అయితే కట్ చేశారో దీన్ని మనం థియేటా అని అనుకుంటామండి ఓకేనా అంటే ఈ థియేటా బై 360 into πr² వస్తుంది అంటే సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే ఈ త్రిభుజంలోని ఎంత కోణంతో కట్ చేస్తామో ఆ కోణం ఇంటూ πr² అవుతుందండి ఇది మనకి సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా అండి ఓకేనా ఎంత థియేటా బై 360 into πr² ఓకేనా అండ్ అదేవిధంగా మనకి ఈ వృత్తం యొక్క చాపం ఇచ్చేసి వైశాల్యం కనుక్కోమంటే అప్పుడు ఫార్ములా ఏంటి అంటే LR/2 అవుతుందండి ఓకేనా అండ్ అదేవిధంగా మనకి చాపం యొక్క పొడవు ఎంత కనుక్కుంటామండి ఓకేనా చాపం అంటే ఇది ఓకేనా అయితే మనకి వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అంటే 2πr అండి ఓకేనా 2πr అనేది ఏంటంటే వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా అయితే మనకి ఈ సెక్టార్ యొక్క పొడవుకి ఫార్ములా ఏంటి అనే విషయానికి వస్తే మనకి 360 degrees ఉంటుందండి వృత్తం అందులోనే వన్ ఆఫ్ ది పార్ట్ ఎంత పార్ట్ అనేది అంటే ఈ థియేటా కోణం ఈ థియేటా కోణంతో ఎంత అయితే చేస్తుందో అది ఇంటూ 2πr వస్తుందండి ఓకేనా అదే మనకి చాపం యొక్క పొడవు అవుతుందండి ఈ చాపం యొక్క పొడవు ఎంత వస్తుంది అంటే ఎల్ ఇంటూ థియేటా బై 360 into 2πr అవుతుంది అండ్ అదేవిధంగా మనకి సెక్టార్ యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అంటే ఇది మనకి ఎల్ అంటే ఎల్ ప్లస్ ఇదొక ఆరు కరెక్ట్ ఎంత వస్తుంది అంటే 2r ఓకేనా దీని యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి అంటే ఎల్ ప్లస్ 2r అండి సో సెక్టార్ యొక్క ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ సెక్టార్ యొక్క ఫార్ములాస్ యూజ్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక సెక్టార్ యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అది కేంద్రం వద్ద 60 degrees కోణం చేస్తుంది అయినా సెక్టార్ యొక్క వైశాల్యం సెక్టార్ చాపం పొడవు సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత అని అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఒక సెక్టార్ వేసుకుందాం ఈ సెక్టార్ ఈ కేంద్రం మధ్య ఎంత కోణం చేస్తుంది అంటే 60 degrees కోణం చేస్తుంది థియేటా ఎంత 60 degrees ఓకేనా థియేటా ఎంత 60 degrees దీని యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఆర్ ఎంత 7 సెంటీమీటర్స్ ఇచ్చారండి ఓకేనా ఆర్ 7 సెంటీమీటర్స్ అయితే మనకు ఫస్ట్ ఏం అడగడం అంటే సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత అడగడండి ఓకేనా ఫస్ట్ సెక్టార్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే మనకి థియేటా బై 360 into πr² ఓకేనా ఇక్కడ థియేటా ఎంత ఇచ్చారు అంటే 60 degrees ఇచ్చారు బై 360 into π అంటే ఎంత మనకి 22/7 into ఇక్కడ ఆర్ అంటే ఎంత ఇచ్చారు అంటే 7 సెంటీమీటర్స్ ఎందుకంటే r² అన్నాడు కాబట్టి ఓకేనా ఈ 0కి 0 పోతుంది r1లో 6 ఓకేనా 7కి 7 పోతుందండి ఓకేనా అండ్ ఏం మిగిలింది అంటే 2 3లో 2 11లో ఓకేనా అంటే మనకి 11 7 77/3 వచ్చింది 3 2 6 5 15 2/3 cm² అండి ఓకేనా అంటే మనకి ఈ సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత వచ్చింది అంటే 25 2/3 cm² అవుతుంది ఓకేనా అదేవిధంగా సెక్టార్ చాపం పొడవు ఎంత అని అడగడండి ఓకేనా అయితే చాపం పొడవుకి ఫార్ములా ఏంటి అంటే థియేటా బై 360 2πr ఓకేనా థియేటా ఎంత ఇచ్చాడు 60 by 360 into 2 into మనకి పై అంటే ఎంత 22/7 అండ్ అదేవిధంగా ఆర్ అంటే ఎంత 7 ఓకేనా 61లో 66లో 2 1లో 2 3లో ఈ 7కి 7 పోతుంది ఎంత మిగిలింది అంటే 22/3 మిగిలిందండి ఓకేనా 3 7 21/3
సెంటీమీటర్స్ అని. ఓకేనా? చాపం యొక్క పొడవు ఎంత అని అంటే 713 సెంటీమీటర్స్. అదే విధంగా నెక్స్ట్ ఏం అడిగాడు అని అంటే సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. మనకి ఎల్ ప్లస్ 2 ఆర్ వస్తుందండి. ఇక్కడ ఎల్ అంటే ఎంత వచ్చింది సార్ అంటే 713 వచ్చిందండి. ఈ 713 పాయింట్లో రాసుకుంటే ఎంత వస్తుందంటే 7.33గా రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ మనకి ఆర్ అంటే ఎంత 7 వచ్చిందండి. ఓకేనా? 7.33 ప్లస్ 2 ఏళ్ళ 14 అంటే రెండింటికి కలిపితే ఎంత అంటే 21/33 సెంటీమీటర్స్. ఓకేనా? సింపుల్గా ఏ విధంగా ప్రాబ్లమ్ అని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు, అది 15 నిమిషాల పాటు తిరిగిన ఏర్పడు, త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం, ఏర్పడు చాపం పొడవు, ఏర్పడు ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత అని అడగాలండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఒక గడియారం ఉంది. ఇది ఒక గడియారం. ఈ గడియారంలోని ఈ నిమిషాల ముళ్ళు పొడవు ఎంత అని అంటే ఎంత ఇచ్చారు ఆర్ 14 సెంటీమీటర్లండి. అయితే మనకి అది 15 నిమిషాల పాటు తిరిగిందంటండి. ఓకేనా? 15 నిమిషాల పాటు తిరిగితే ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అనే విషయం చూద్దాం. ఒక నిమిషానికి 8 డిగ్రీలు తిరుగుతుంది అని అంటే నిమిషాల ముళ్ళు అంటే 6 డిగ్రీలు తిరుగుతుందండి. ఎంత టైం తిరిగింది అని అంటే 15 నిమిషాలు తిరిగిందంటండి. అంటే 15 నిమిషాలు తిరిగితే ఎంత అంటే 15 ఆర్లు ఎంత అంటే 90 డిగ్రీలు తిరిగిందండి. ఓకేనా? 90 డిగ్రీలు అంటే ఎంత లెక్క అంటే ఈ విధంగా తిరుగుతుంది. ఓకేనా? వీటి మధ్య డిగ్రీస్ ఎంత అంటే 90 డిగ్రీస్ కోణమండి. ఒకనా? అయితే మనకి ఫస్ట్ ఏం అడగడం అంటే త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం ఎంత అని అడగండి. త్రిజ్యాంతరం అన్న సెక్టార్ అన్న ఒకటే మనకి. ఒకనా? అంటే ఈ సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత? ఓకేనా? సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అని అంటే థియేటా బై 360 ఇంటూ బై ఆర్ స్క్వేర్. ఓకేనా? థియేటా అంటే మనకి ఎంత ఇచ్చారు అంటే 90 డిగ్రీస్ ఇచ్చారు బై 360 ఇంటూ పై అంటే ఎంత 22/7. అదేవిధంగా ఆర్ అంటే ఎంత ఇక్కడ 14 సెంటీమీటర్స్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇంకొక 14 వేసుకుంటాం. ఈ 0కి 0 పోతుంది 9 1లో 9 4ల. ఓకేనా? ఈ 7కి 7 రెళ్ళ. ఓకేనా? ఈ 2 రెళ్ళ 2 11ల. ఈ 2కి ఈ 2కే పోతుంది. అక్కడ ఏం మిగిలింది అంటే 11 × 14. 11 × 14 ఎంత అంటే 154 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా? ఆధార యొక్క వైశాల్యం ఎంత అంటే 154 చదరపు సెంటీమీటర్లు. అదేవిధంగా మనకి ఈ సెక్టార్ యొక్క చాపం పొడవు ఎంత అని అడగడండి. ఓకేనా? చాపం పొడవు ఏంటి? ఎల్. ఓకేనా? అయితే మనకి ఈ చాపం పొడవు ఏంటి అనే విషయానికి వస్తే అంటే థియేటా బై 360 × 2π r. ఓకేనా? థియేటా ఎంత ఇచ్చారు మనకి 90 డిగ్రీస్ 360. ఓకేనా? 2 × π ఎంత 22/7. అదేవిధంగా ఆర్ ఎంట 14. 7 1ల 7 రెళ్ళ. ఓకేనా? 9 1ల 9 4ల. ఓకేనా? 2 1ల 2 రెళ్ళ 2 1ల 2 11. 11 రెళ్ళు ఎంత అంటే 22 సెంటీమీటర్స్ అండి. ఓకేనా? సెక్టార్ యొక్క చాపం పొడవు ఎంత అంటే 22 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే ఏర్పడు ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. అంటే ఈ సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు. ఓకేనా? మనకి చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అని అంటే మనకి ఎల్ ప్లస్ 2 ఆర్. ఇక్కడ ఎల్ అంటే ఎంత వచ్చింది మనకి 22 సెంటీమీటర్స్. అదేవిధంగా 2 ఆర్ అంటే 2 × 14. ఓకేనా? అయితే 22 + 2 = 14 ఎంత 28. కలిపితే ఎంత వస్తుంది అంటే మనకి 50 సెంటీమీటర్స్ వస్తుందండి. సెక్టార్ యొక్క చుట్టుకొలత ఎంత అంటే 50 సెంటీమీటర్స్ వస్తుందండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సెక్టార్ యొక్క చాపం పొడవు 15 సెంటీమీటర్లు, దాని వ్యాసార్థం 24 సెంటీమీటర్స్ అయినా, దాని వైశాల్యం ఎంత, దాని చుట్టుకొలత ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇది మనకి సెక్టార్. ఓకేనా? అయితే ఈ సెక్టార్ యొక్క చాపం పొడవు ఎంత అంటే ఇది ఎల్ 15 సెంటీమీటర్స్. ఓకేనా? దాని యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండి. ఓకేనా? మనకి చాపం ఇచ్చి దాని యొక్క వ్యాసార్థం కనుక్కోమంటే మనకి ఫార్ములా ఏంటి అంటే ఎల్ఆర్ బై 2 వస్తుందండి. ఇక్కడ ఎల్ అంటే ఎంత 15 సెంటీమీటర్స్, అదేవిధంగా ఆర్ అంటే ఎంత 24 సెంటీమీటర్స్ బై 2. 2 1లో 2 12ల 180 సెంటీమీటర్స్ స్క్వేర్. అండ్ అదేవిధంగా మనకి దీని యొక్క చుట్టుకొలత ఎంత అని అడగాలండి. ఓకేనా? మనకి ఎల్ ప్లస్ 2 ఆర్. ఇక్కడ ఎల్ అంటే ఎంత 15 సెంటీమీటర్స్, అదేవిధంగా 2 × r అంటే ఎంత 24 సెంటీమీటర్స్ అండి. ఓకేనా? 15 + 2 = 24 లెంత్ 48. ఈ 2 కలిపితే ఎంత వస్తుంది అంటే 63 cm. ఓకేనా? ఈ విధంగా సింపుల్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం.
ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రాకారపు పొలం పొడవు వెడల్పులు వరుసగా 24 meters 18 meters. ఆ పొలం యొక్క ఒక మూలకు 14 meters పొడవైన ఒక తాడుతో ఒక ఆవును కట్టి పొలం నందు గల గడ్డిని మేయగల ప్రదేశ వైశాల్యం ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి దీర్ఘ చతురస్రాకారం యొక్క పొలం పొడవు కొలతలు అలాగే ఇచ్చారు అనుకోండి, ఎంత మనకి ఏంటంటే 24 meters. అదేవిధంగా వెడల్పు ఎంత అంటే 18 meters అండి. ఒకనా పొడవు ఎంత 24 meters, వెడల్పు ఎంత 18 meters. మనకి ఏం అడిగడంటే ఆ పొలం యొక్క ఒక మూలకు 14 meters పొడవైన ఒక తాడుని కట్టడానికి అండి. అంటే ఏదో ఒక మూలకి, ఇది మూలకి 14 meters పొడవైన తాడు కట్టాడు, ఇది 14 meters పొడవు. ఓకేనా, 14 meters పొడవైన తాడు కట్టిన ఆ ఆవును కట్టడంటే ఈ ఆవు ఎంత దూరం తిరుగుతుంది అంటే ఈ పొలంకి ఈ విధంగా తిరుగుతుందండి మొత్తం. ఓకేనా, అయితే ఆ ఆవు పొలం నందు గడ్డిని మేసే ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగాడండి. అంటే ఇది ఉంది కదా ఇలాగ ఈ వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఓకేనా, సెక్టర్ మనకు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అంటే తీటా తెలుసుకోవాలి. ఈ తీటా ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే మనకి ఈ దీర్ఘచతురస్రం యొక్క 4 మూలలు కలిపితే ఎంత వస్తుంది అంటే 360 degrees వస్తుందండి. ఈ 4 మూలలు కలిపితే 360 degrees వస్తే మనకి ఒక మూల ఎంత వస్తుంది అంటే 360/4 ఎంత 90 degrees వస్తుందండి. అంటే ఈ తీటా అంటే 90 degrees వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి వ్యాసార్థం ఎంత ఇచ్చారు అంటే వ్యాసార్థం అంటే ఇక్కడ తాడు అండి. ఈ తాడు పొడవు ఎంత ఇచ్చారు అంటే మనకి తాడు పొడవు ఎంత 14 meters అండి. ఓకేనా, అయితే మనకి ఏం కనుక్కోమని చెప్పారు అంటే ఆ ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోమని చెప్పారండి. ఓకేనా, మనకి ఇక్కడ దీన్ని బట్టి ఆలోచిస్తే అది సెక్టార్ అవుతుంది, సెక్టార్ యొక్క వైశాల్యం కనుక్కోమని చెప్పారు. ఓకేనా, ఈ తీటా బై 360 into π r². ఓకేనా, ఇక్కడ తీటా ఎంత ఇచ్చారు అంటే 90 degrees ఇచ్చారండి. ఓకేనా, బై 360 into π ఎంత 22/7 into r² అంటే ఎంత 14 into 14. ఓకేనా, 7 1 7 2 ఓకేనా, 9 1 9 4 ఓకేనా, 2 2 2 1 ఈ 2 1 2 11 అంటే 11 into 14 వచ్చిందండి. 11 14 ఎంత అంటే 154 చదరపు meters వస్తాయండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక చతురస్రాకారపు మూసివేయబడిన షెడ్ యొక్క భుజం పొడవు 16 meters, దాని యొక్క ఒక మూలకు 7 meters పొడవైన తాడుతో ఒక ఆవును బంధించిన అది తిరగగలిగే ప్రదేశ వైశాల్యం ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఒక షెడ్ వేసాడండి. ఒక షెడ్ ఎలా ఉంది అంటే చతురస్రాకారంగా ఉంది ఈ షెడ్. ఈ చతురస్రాకారం యొక్క షెడ్ యొక్క పొడవు ఎంత అంటే మనకి 16 meters అండి. అయితే దీనికి ఒక మూలన, ఓకేనా, ఒక మూలన ఎంత పొడవుతో తాడు కట్టాడని అంటే 7 meters, ఇది మనకి 7 meters మాత్రం తాడు కట్టారండి. తాడుకి దేనికి కట్టాడని అంటే ఆవుకి కట్టాడండి. అయితే ఈ ఆవు తిరిగే ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఈ షెడ్ వేసారు కాబట్టి లోపలికి వెళ్దు, ఓకేనా, ఇటుకసలు లోపలికి వెళ్దు, ఇటుకసలు లోపలికి వెళ్దు, అంటే ఇది ఎంత తిరిగినా ఈ బయటనే తిరుగుతుంది. ఓకేనా, అయితే 7 meters అంటే ఇలా ఉందా, ఎంత తిరుగుతుంది అంటే సో ఎంత తిరిగినా ఈ బయటనే తిరుగుతుంది, ఇది ఈ లోపలికైతే మాత్రం వెళ్ళదు. అయితే ఈ దీని యొక్క ప్రదేశ వైశాల్యం అంతా కనుక్కోమని చెప్పాడండి. మరి ఈ సెక్టార్ అయితే మనకి ఈ సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత అంటే తీటా బై 360 degrees into π r². ఓకేనా, అయితే ఇక్కడ మనకి తీటా ఎంత ఇచ్చారంటే మన ఈ చతుర్భుజం యొక్క 4 కోణాలు మొత్తం ఎంత వస్తుంది అంటే మనకి 360 degrees అవుతుందండి. అందులో ఒక కోణం ఎంత అంటే మనకి 90 degrees అవుతుందండి. అంటే ఈ 90 degrees తీసేస్తే ఇంకెంత మిగులుతుంది అంటే ఈ బయట ఇదంతా అంటే ఇదంతా 360 degrees అయితే ఇందులో ఈ 90 degrees తీసి ఇది ఎంత అంటే 270 degrees వస్తుందండి. అంటే ఎంత అంటే 270 degrees అండి. ఓకేనా, అయితే ఈ తీట ఎంత ఇచ్చారు మనకి 270 degrees, అంటే 270/360 into π అంటే ఎంత 22/7 into r అంటే ఎంత ఇచ్చారు మనకి అంటే r అంటే మనకి ఇది వస్తుందండి. ఓకేనా, r ఎంత 7 centimeters into 7. ఓకేనా, 0కి 0 పోతుందండి, 9 3 9 4. ఓకేనా, ఈ 7కి 7 పోతుంది అండ్ అదేవిధంగా 2 2 2 11, 3 11 33 33 × 7 ఎంత వస్తుంది అంటే 231 వస్తుందండి. 231/2 ఎంత వస్తుంది అంటే 2 1 2 1 2 5.5 cm² అండి. ఓకేనా, దీని యొక్క వైశాల్యం ఎంత అంటే 115.5 cm² అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఒక ఖాళీ ప్రదేశం త్రిభుజాకృతిలో కలదు. ఆ ప్రదేశం యొక్క భుజాల పొడవులు వరుసగా 13, 14, 15 మీటర్లు. ఆ త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద 7 మీటర్ల పొడవైన తాళ్లతో 3 గుర్రాలను కట్టివేశాను. అయినా ఆ గుర్రాలు ఆ ప్రదేశం నందు ఉన్న గడ్డిని మేయగల ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగారండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఒక ఖాళీ ప్రదేశం ఏ విధంగా ఉండాలంటే మనకి ఇలా త్రిభుజాకృతిలో ఉందండి. ఓకేనా? అయితే ఆ త్రిభుజాకృతి అయితే వాటి యొక్క భుజాల పొడవులు ఎంత ఇచ్చారని చూడండి. మనకి 13, 14, 15 మీటర్స్ అండి. ఓకేనా? 13, 14, 15 మీటర్స్ అంటే ఇది శీర్షం, ఇది ఒక శీర్షం, ఇది ఒక శీర్షం. అయితే ఈ మూడు చివరల వద్ద కూడా 7 మీటర్లు గల ఒక తాడుతో 3 గుర్రాలు కట్టారు. ఓకేనా? ఇది 7 మీటర్లు, ఇది 7 మీటర్లు, ఇది 7 మీటర్లతో ఒక గుర్రాన్ని కట్టారు. అయితే ఈ గుర్రం ఈ గడ్డిని మేసే ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగారండి. ఓకేనా? ఈ గుర్రం 7 మీటర్లతో ఇక్కడ కట్టారు. ఓకేనా? ఇక్కడ కడితే ఇది మొత్తం ఎంతవరకు తిరగగలదు అని అంటే ఈ విధంగా తిరుగుతుంది. ఓకేనా? అంటే ఎంతవరకు మేస్తుంది అని అంటే ఇది మేస్తుంది. అదేవిధంగా ఈ గుర్రం ఇలాగ ఎంతవరకు తిరుగుతుంది, అయితే ఇది ఎంత మేస్తుంది అని అంటే ఇది మేస్తుంది. అదేవిధంగా ఈ గుర్రం ఇలా తిరుగుతుంది, ఇది ఎంత మేస్తుంది అంటే ఇది మేస్తుంది. ఓకేనా? ఇలాగ 3 మేస్తాయి. అయితే మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి తీట ఎంత. అయితే ఈ 3 ఓకేనా త్రిభుజం యొక్క ఈ 3 కోణాలు మొత్తం ఎంత అని అంటే 180 డిగ్రీస్ అవుతుందండి. ఇక్కడ మూడింటికి కూడా కట్టాడు. ఈ 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. అంటే తీట ఎంత అని అంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? మనకి ఈ సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అని అంటే మన వైశాల్యానికి ఫార్ములా ఏంటి అని అంటే తీట బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ తీట ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు బై 360 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత అంటే 7, అంటే 7 × 7. ఓకేనా? 11 ఏళ్ళు ఎంత అంటే 77 చదరపు మీటర్స్ వస్తాయండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం.